నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి యాత్ర టూలో వైఎస్ సీన్స్ సీన్స్ని కట్ చేశారు అనే వార్త వినిపిస్తుంది అయితే దీని వెనకాల వైఎస్ భారతి గారు ఉన్నారని కూడా తెలుస్తుంది ఉన్నా కూడా సీన్స్ని కట్ చేపించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే యాత్ర మనం యాత్ర యాత్ర సినిమా చూసాము అది ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము ఇది యాత్ర టూ సో ఇందులో షర్మిల గారి సీన్స్ కట్ చేశారు అండ్ దీని వెనకాల ఉంది వైఎస్ భారతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఇందులో వాస్తవం ఉందంటారా అంటే యాత్ర కంప్లీట్గా రాజశేఖర రెడ్డి గారి స్టోరీ అంటే ఆయన ఎలా పాదయాత్ర స్టార్ట్ చేశారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన నేపథ్యం అది యాత్ర దాంట్లో మమ్ముటి గారు రాజశేఖర రెడ్డి గారు పాత్ర చేశారు యాత్ర టూ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేస్తున్నారు ఇది కూడా కేవలం ఒక వర్గంకి సంబంధించిన ఓటర్ని అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే సో దీంట్లో ప్రముఖ తమిళ స్టార్ జేవా గారు జగన్మోహన్ రెడ్డి పాత్ర చేస్తున్నారు నేను ఆల్రెడీ ట్రైలర్ చూశాను రేపు ఎనిమిదో తేదీన ఎప్పుడు రిలీజ్ అంటున్నారు అయితే ఇది యాత్ర టూ కానీ దీనికన్నా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఈ ఈ మధ్యకాలంలో వ్యూహం అనే ఒక సినిమా వచ్చింది అది రామ్ గోపాల రామ్ గోపాలవర్మ గారి సో అందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కథానాయకుడు పాత్రకి సజెషన్లు సూచనలు ఇస్తున్నట్టుగా అన్నీ కూడా కథానాయకుడు పాత్ర భార్య క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది వ్యూహం కూడా రామ్ గోపాలవర్మ గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బేస్ చేసుకుని తీసిందనే అనుకున్నాం అయితే అందులో కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భార్య పాత్రలు చేసిన ఆవిడ అడుగుతుంది ఎంతసేపు సంక్షేమం అంటే నెక్స్ట్ అభివృద్ధి లేదా అని అంటే అభివృద్ధి లేదని వాళ్ళకు కూడా తెలుసు బట్ నెక్స్ట్ ఐదేళ్ళలో అభివృద్ధి చేయబోతున్నాము అనే జనాల్లోకి పంపించడం కోసమే ఆవిడతో క్వశ్చన్ వేసినట్టుగా చూపించారు కానీ వ్యూహం కానీ యాత్ర టూలో కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన పాత్ర పోషించింది షర్మిళ గారు అంటే నో డౌట్ నో డౌట్ ఎందుకంటే అంటే ఈరోజు కుటుంబంలో పొరపచ్చలు రావచ్చు అన్నా చెల్లి వేరువేరుగా ఉండొచ్చు అది వేరే విషయం కానీ మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించినప్పుడు అవి వాస్తవాలు కాదో తెలీదు క్విడ్ ప్రోకో వల్ల అయిందని చాలా వరకు ప్రూవ్ చేశారు ఈడీ జప్తు చేసింది అవన్నీ పక్కన పెట్టండి సో ఆయన పదహారు నెలలో పద్దెనిమిది నెలలో జైల్లో ఉన్నారు ఈ జైల్లో ఉన్నప్పుడు ఇంకా పార్టీ లేదు జీరో అనుకున్న సమయంలో అంతవరకు తంటి చాటు బిడ్డగా ఉన్న ఒక భర్త చాటు ఇల్లాలుగా ఉన్న షర్మిళ గారు మైక్ పట్టుకున్నారు క్యాన్వాస్ షూస్ వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగారు ఆవిడ అప్పట్లో ఆవిడ వాయిస్ కూడా డిఫరెంట్ పేలగా ఉండేది కొంచెం ఇప్పుడు పరిణితి చెందింది వాయిస్ ఎన్నో వ్యంగ్యాస్త్రాలు అందరూ ఈవిడి ఈవిడికి రాజకీయాలు ఎందుకు ఈవిడ వాయిస్ ఏంటి ఇలాగ రకరకాలుగా విమర్శించారు అయినా అవన్నీ తట్టుకొని ఎండనక వాననక కుటుంబాన్ని వదిలేసి ఆవిడ పాదయాత్ర చేసింది పాదయాత్ర సం ఓదార్పు యాత్ర సంథింగ్ పార్టీ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా ఆ ఊపు అలాగే రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి మాత్రం ఎవరు అనుకున్నా ఎవరు అవునన్నా కాదన్నా శర్మిళ గారి పాత్ర మాత్రం కీలకం అది అండర్ నేను ఐ అగ్రీ విత్ షర్మిలా గారు ఎందుకంటే చాలా బాగా నిలబెట్టారు ఆవిడ అలా నిలబెట్టకపోతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీట్లు కూడా వచ్చిండేవి కాదు రెండు వేల పద్నాలుగులో సో ఆవిడ పాత్ర ఇక్కడ వ్యూహంలో కానీ మీరు అంటున్నట్టు యాత్ర టూలో కానీ ఎక్కడా కనపడదు అయితే దీనికి చాలామంది సినీ విశ్లేషకులు సినీ క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ఇదంతా పేరు రామ్ గోపాల్ వర్మది అవ్వచ్చు లేదా ఇప్పుడు యాత్ర టూ ఎవరైతే చేస్తున్నారో ఆయన డైరెక్టర్ అవ్వచ్చు కానీ స్క్రిప్ట్ అంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ స్క్రిప్ట్ ఏదైతే చెప్తుందో అదే అక్కడ ఇంప్లిమెంట్ చేశారా తప్ప షర్మిళా గారిని తీసేయడానికి మరొకటి ఇరవై కాదు షర్మిళా గారిని ఒకవేళ పెట్టేవారేమో ముందే పెట్టలేదు వ్యూహం ఇప్పుడు షర్మిలా గారు పూర్తి స్థాయిలో పిసిసి చీఫ్ అవ్వకముందే వ్యూహం సినిమాలో షర్మిలా గారి పాత్రే పెట్టలేదు కదా మరి ఇప్పుడు అంతా ఎడమోహం పెడమొహం అయిపోయిందే ఇం ఇప్పుడు యాత్ర టూర్లో షర్మిలా గారి పాత్ర ఎలా పెడతారు అంటే టెర్మ్స్ టెర్మ్స్ బాగున్నప్పుడే పెట్టలేప్పుడు ఇప్పుడు టెర్మ్స్ బాగాలేదు ఆవిడ వేరే పార్టీకి అధ్యక్షురాలు అన్నగారి మీద దియ్యబడుతుంది అన్నగారి మీద విమర్శిస్తున్న నేపథ్యంలో అదే సినిమాలో ఆవిడ పెడితే ఆవిడకి ఇమేజ్ వచ్చిందా ఆవిడ క్రేజ్ వచ్చిదా ఆ ఓటు చీలిపోదా ఇప్పుడు కూడా నేను నా అభిప్రాయం ఏంటంటే యాత్ర టూ రిలీజ్ చేయకూడదు చేస్తే ఖచ్చితంగా ఎలాంటి డౌట్లు వస్తాయి అందరికీ ఎంతో కొంత ఫేవర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫేవరస్ కూడా పోతుంది ఎందుకు ఇప్పుడు మీరు అన్నారా షర్మిలా గారిది అసలు ఏం లేదంటే ఎందుకండని షర్మిలా గారు ఎంత చేశారనేది అందరికీ తెలుసు చూసారు నామకి వాస్తేనా చెల్లిది తల్లిది పెట్టాలిగా పెట్టకపోతే వాడి మరీ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారా వీడి గురించి అని అనుకుంటారు అనుకోరా కదా అలా వచ్చినప్పుడు ఏ కాస్ట్ ఫేవర్ని కూడా కొంచెం మైనస్ అయిపోద్ది కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా ప్లస్ అనుకుంటున్నారు షర్మిలా గారిని విజయమ్మ గారి లాంటి పాత్రలు పెట్టకుండా వలే పెట్టినా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే మరి కాస్త మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు యా యాత్రలో చూసినట్టయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఈ సినిమా చూడడం జరిగింది అందులో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఉంటుంది ఏమేం చేశారు ప్రజలకి ఎంత పాదయాత్ర చేశారో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆయన ఏ ఏ పాదయాత్ర వల్ల అయితే రాజశేఖర రెడ్డి గారి యాటిట్యూడ్ కానీ ఆయన నడవడిక కానీ ఆయన మాట్లాడే విధానం కానీ చేంజ్ అయ్యాయో అవి ఒక్కొక్క సన్నివేశం చూపిస్తారు అన్న మా బతుకులు ఇంతే అన్న గెంజి అంటప్పుడు ఓకే ప్రతి ఒక్కరికి అన్నం అనేది చేరాలి దానికి మనం ఏం చేయాలి అన్న మా బిడ్డలు బతుకులు ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి ఓకే ఆరోగ్యాల కోసం ఏం చేయాలి అలాగా ఒక్కొక్క సన్నివేశం ఆయన ఎంత స్థాయికి తీసుకెళ్ళినట్టు క్లియర్గా చూపించారు అక్కడ ఆటోమేటిక్గా చంద్రబాబు మీద కొన్ని వ్యంగ్య ఆంలో కూడా ఉన్నాయి కానీ హుందాగా ఉన్నాయి అక్కడ కదా ఇప్పుడు వ్యూహం వ్యూహం మీరు చూస్తే ట్రైలర్లో చంద్రబాబు గారు అరెస్ట్ గురించి కూడా అరెస్ట్ కన్నా ముందే ట్రైలర్ వచ్చింది వ్యూహం కదా ఎలా మరి అంటే ముందే తెలుసా ముందే ప్లాన్ చేశారా కదా సో ఇలాంటివి మిస్టేక్స్ వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే కొంచెం డీప్గా ఆలోచిస్తే వాళ్ళే కొంచెం బ్యాడ్ అయిపోతారు కాబట్టి యాత్ర టు నా అభిప్రాయం ప్రకారం ఎందుకంటే భారతీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటూ నిలబడ్డారు ఎప్పుడు ఆయన లావాదేవీలు వ్యాపారాలు కుటుంబ నేపథ్యం మిగతా చూసుకోవడానికి వరకు కానీ పార్టీ వరకు మాత్రం వెన్నుదన్నుగా నిలబడింది పార్టీని ఈ రోజు వరకు అలా నిలిపించింది మాత్రం డెఫినెట్లీ షర్మిలా గారు పాత్ర అయితే ఉంది లేదంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆవిడకి అసలు మాట తీరు తెలియకపోయినా రాజకీయాలు అంటే తెలియకపోయినా తండ్రి చనిపోయిన తర్వాత ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయిన షర్మిలా గారు ఇవన్నీ వచ్చి ఎండనక వాననక మొత్తం తిరిగి చేశారు అంటే ఎప్పుడైనా సరే ఒక ఫర్మ్ ఒక ఇండస్ట్రీ కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడిందే అసలైంది ఒక స్టేజ్కి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత తర్వాత ఎవడే నడిపిస్తాడు స్టార్టింగ్ హడ్డిల్స్ ఉంటాయి ఈ హడ్డిల్స్ని నిలదొక్కొని ముక్కాలు తిని నిలబడితే అది సంస్థ అయినా పార్టీ అయినా వ్యవస్థ అయినా అదే కీలకం అప్పుడు ఎవరైతే ఉంటారో పార్టీకి వెన్నుదన్నుగా కార్యకర్తలు అవ్వచ్చు షర్మిల లాంటి లీడర్లు కావచ్చు అప్పుడు నిలబడిందే పార్టీ తర్వాత ఉండిపోద్ది ఇప్పుడు టీడీపీ కూడా ఒకనొక టైంలో అందరూ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారన్నారు కానీ ఒకవేళ అప్పుడు కానీ ఆ టైంలో చంద్రబాబు గారు కొంతమంది లీడర్లు కలిసి ఇట్లా తీసుకురాకపోతే రోజుకి టీడీపీ ఉండేది కాదేమో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇప్పుడైతే కార్యకర్తలు నాయకులు నిలబడతారో అప్పుడు నిలబడితే తర్వాత నిలబడిపోద్ది స్టార్ట్ ఆ స్టేజే క్రీషియల్ స్టేజ్లోనే మనుషుల యొక్క నాయకుల యొక్క పాత్ర ఎంత అనవర్థనో అంత చెయ్యాలి కదా ఈయన ప్రతిసారి ఇప్పటికీ ఆ తర్వాత ఆయన ఇన్స బెయిల్ వచ్చినా ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ప్రతిదానికి ఈవిడు నిలబడింది కదా మాట్లాడింది కదా ఎంతమందిని సమాయత్వం చేసింది కదా పేరు పేరుని కలిసింది కదా ఆ అనుభవం ఆవిడకి ఇప్పుడు మరి పనికొస్తుంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంత అనార్గలంగా మాట్లాడే మాట్లాడేస్తున్నారు ఆ అనుభవం ఇప్పుడు అందరినీ కలుపుకుపోతుంది ప్రజలందరినీ అనా ముక్కు ముఖం తెలియని వాళ్ళు కలిసిన అనుభవం ఏదైతే ఉందో అన్న జైల్లో ఉన్నప్పుడు తిరిగారు ఇప్పుడు అనుభవం నాయకురాలు అయిన తర్వాత లేదు అందరూ మనకు అవసరమే మన పార్టీకి అందరూ అవసరమే ఎప్పుడు ఎవరి నుంచి ఏ అవసరం ఉంటుందో చెప్పలేము ఎంత డబ్బున్నోడికైనా లేనోడు అవసరం ఉంటుంది ఎంత లేనోడికైనా డబ్బున్నోడు అవసరం ఉంటుంది ప్రతి మనిషి అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మైండ్లో పెట్టుకుంటే ఎవరికైనా బాగుంటుంది ఎస్పెషలీ రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుడు అనేవాడు అందరినీ కలుపుకుపోవాలి మనసులో పీకలు లోతు వరకు ఆడ మీద కసి పగా ఉన్న బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి అదే రాజకీయం ఇప్పుడు ఆవిడ చేస్తుంది అదే అందరినీ పాత నాయకులు మళ్ళీ పిలుస్తున్నారు ఆవిడ అన్న రెండన్న అప్పుడు పార్టీలో చేరండి అన్న రెండన్న మీకు ప్రాధాన్యత ఇప్పుడు మళ్ళీ లాంటి వాళ్ళు కూడా రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారు తెర మీదకి ఎందుకు బికాజ్ ఆఫ్ వేర్ బికాస్ ఆఫ్ షీస్ ద డాక్టర్ ఆఫ్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఆ మిరటి పోగొట్టలేదు ఆవిడ అందరినీ కలుపుపోతుంది ప్రతిపక్షాలను కూడా కొడుకు ఎంగేజ్మెంట్ పిలవడానికి వెళ్ళింది కదా అది కదా రాజకీయం అది కదా చతురత అదే నేర్పరితనం అంటే సో అంత నేర్పరితనం ఉన్న శర్మిళ గారి సీన్లు మీరు అన్నట్టు యాత్ర టూలో కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది సినిమా రిలీజ్ అయితే వాళ్ళకే కొంత మైనస్ అవుతుంది నా అభిప్రాయం ఖచ్చితంగా చూడండి ఇవే విమర్శలు కూడా వస్తాయి మచ్